సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో చక్కనైన బ్రైడల్ బ్లౌజ్ డిజైన్. ఇది ఫుల్ స్లీవ్స్ డిజైనింగ్, చాలా ఎక్స్పెన్సివ్ ప్యాటర్న్. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశారు బ్రైడల్ పార్టీ వేర్ కోసం. నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి హెవీ డిజైనర్ స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి ఎక్స్పెన్సివ్ రిచ్ లుక్ ఉంటాయి, చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ముందుగా మనం స్లీవ్ ఓపెనింగ్స్ మీద ఈ విధంగా 3 గ్లూ లైన్స్ అప్లై చేసుకోవాలి. దాని మీద చైన్ బోర్లెస్ ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ 2 డిఫరెంట్ సైజెస్ చైన్ బోర్లెస్ తీసుకొని మధ్యలో పెద్దది అటు ఇటు రెండు సైడ్ చిన్నది స్టిక్ చేసుకోవాలి. ఆరి మగం వర్క్ డిజైన్స్ లో ముందుగా నెక్ లైన్స్ కానీ స్లీవ్ ఓపెనింగ్స్ కానీ డిజైన్ చేసుకోవాలి. సో ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు నెక్ లైన్ కూడా ఈ బీడ్స్ వర్క్తోనే డిజైన్ చేసుకోవచ్చు. ఈ చెక్స్ బాక్స్ వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో ఈ విధంగా డయాగ్నల్ బాక్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో లోపల ఒక లైన్ మొత్తం కుందన్, అలాగే ఒక లైన్ మొత్తం మనము లీవ్ చేసుకోవాలి. అది ఎందుకంటే గోల్డ్ వర్క్ వస్తుంది, అది నేను చూపిస్తాను తర్వాత. సో ముందుగా కుందన్ వర్క్ని ఈ విధంగా జర్దోసి స్ట్రింగ్తోనే హైలైట్ చేయబోతున్నాము. నీడిల్ లోపల ఇలా ఇన్సర్ట్ చేస్తూ 2 లేదా 3 స్టిచెస్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ నేను గోల్డ్ జర్దోసి యాంటిక్ది పెద్ద సైజ్ తీసుకున్నాను. సో సైజ్ 9 నెంబర్ నీడిల్ అలాగే కాటన్ సిల్క్ థ్రెడ్తోని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాక దీని చుట్టూరా బీడ్స్ వర్క్, ఒక గోల్డెన్ బీడ్, ఒకటి షుగర్ బీడ్ మొత్తం చుట్టూ బీడ్స్తోని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో బీచ్ వర్క్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ కోన్ గోల్డ్ కలర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ కోన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు, బట్ ఇది ఫిల్లింగ్ కోసం చేస్తున్నాం ఈ స్క్వేర్ బాక్స్ మొత్తం కాబట్టి. ఈ విధంగా దీంట్లో కొద్దిగా మీడియం మిక్స్ చేసుకున్నాను నేను. సో ఈ విధంగా మొత్తం ఆ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేయబోతున్నాం. దీనికోసమని బ్రష్తో నేను ఫిల్లింగ్ చేయబోతున్నాను. సో ఇందాక ఒక్కొక్క బాక్స్ వదిలేయమని చెప్పాను కదండి బీచ్ వర్క్ సెంటర్స్ లోపల. సో ప్రతి ఒక్క బాక్స్లో మనం ఈ విధంగా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇది సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్ లానే ఉంటుంది. కట్ వర్క్ అయితే మనం కింద వేరే ఏ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే ఆ కలర్ బ్లౌజ్ మీద కనిపిస్తుంది కదా. ఇది ఒక వే ఆఫ్ డిజైనింగ్ అండి, చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు లేటెస్ట్గా. అండ్ ఈజీగా అయిపోతుంది, చాలా చక్కగా ఉంటుంది. మీరు మీ శారీ కాంబినేషన్ని బట్టి ఈ లిక్విడ్ కోన్స్ని యూస్ చేసుకోవచ్చు. గోల్డ్ని ఎందుకు యూస్ చేసామంటే గోల్డ్ ఏదైతే ఉందో అది గ్రాండ్ రిచ్ లుక్ ఇస్తుంది, పట్టు లాంటి లుక్. సో అందుకోసమని గోల్డ్ ఫిల్లింగ్తో ఈ విధంగా స్క్వేర్ బాక్సెస్ మొత్తం ఫిల్ చేసామన్నమాట. ఇప్పుడు తీసుకుంటున్నాను యాంటిక్ గోల్డ్ జర్దోసి. ఈ విధంగా ఆ బార్డర్ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద పెట్టుకుంటూ ఇన్విజిబుల్ స్టిచెస్ చేస్తూ ప్రతి ఒక్క చెక్స్ బాక్స్ని మనము హైలైట్ చేయబోతున్నాం. ఇది ఎందుకంటే డిజైనర్ ప్యాటర్న్స్ కాబట్టి చాలా రిచ్గా ఉండడానికి ఇటువంటివి ట్రై చేస్తుంటాం. మీకు జర్దోసి కంఫర్ట్గా లేదనుకుంటే స్టోన్ లేస్ కానీ చైన్ బాల్ లేస్తో కానీ ఏ విధంగా అయినా వీటిని హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా గ్రాండ్ లుక్ ఇస్తే స్టోన్ లేస్ వాడితే. బట్ ఈ స్లీవ్స్ వచ్చేసి ఇలానే డిజైన్ అయింది కాబట్టి నేను గోల్డ్ జర్దోసీనే యూస్ చేస్తూ ప్రతి ఒక్క చెక్స్ డయాగ్నల్ లైన్ మీద స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా. అలాగే దానికున్న ఆపోజిట్ లోపల మనం 1 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఒక సైడే మనము కంప్లీట్గా స్టిచ్ చేయగలము, ఇంకొక సైడు చిన్న చిన్నగా 1 ఇంచ్ కట్ చేసుకొని వాటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక మీరు చూస్తున్నారు కదా బ్రైడల్ బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉన్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనేనండి స్టైలిష్ ట్రెండ్స్.